హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయ్యి. వెల్కమ్ టు కిరణ్ జో కిచెన్. ఈవేళ స్పెషల్ రెసిపీ పుదీనా రైస్. ఈ పుదీనా రైస్ చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి. నూనె వేడైన తరువాత 1 టీ స్పూన్ షాజీరా, 1 అనాస పువ్వు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 3 నుండి 4 మిరియాలు, 10 నుండి 15 జీడిపప్పులు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పలుచని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి ఓసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో 5 పచ్చిమిరపకాయలను ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లి ముక్కలు వేగి పింక్ కలర్లో మారాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 కట్ట పుదీనా ఆకులను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. పుదీనా వేసి ఓసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ ధనియాల పొడి వేసి ఓసారి బాగా కలుపుకోవాలి. ముందుగానే కుక్ చేసి ఉంచిన అన్నంను ఇందులో కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఈ రైస్ అంతా కలుపుకోవాలి. రైస్ అంతా బాగా కలిపిన తర్వాత 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ రైస్ కుక్ చేసేటప్పుడు 80-90% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మన కర్రీ చేసుకునే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా పుదీనా రైస్ ట్రై చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.